మొన్న ఈ మధ్యన గత నిన్నో మొన్నో ఒక వైసీపీ నాయకులు ఎవరు నా గురించి మాట్లాడుతూ చంద్రబాబు గారు పిఎస్ దగ్గర 2000 కోట్లకి ఏదో దొరికింది అది ఇది మాట్లాడుతూ ఉంటే నన్ను అడిగారు. నాకు దాని మీద ఎలా స్పందించాలి అంటే ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన చదవగానే ఏమనిపించిందంటే చాలా కోపం వచ్చేయాలి, మనకు ఆవేదన వచ్చేయాలి ఒక సగటు మనిషిగా. కానీ సగటు మనిషే మనం నాయకులు తప్పులు చేస్తే మనం నిలదీసే శక్తి సమాజానికి ఉండాలి, ప్రజలకు ఉండాలి. కానీ 2000 రూపాయలకి నా నైతికత నేను నమ్మేసుకునే స్థాయికి ప్రజలు ఉన్నప్పుడు ఈ నాయకులు 2000 కోట్లు కాదు 20000 కోట్ల దోపిడీలు కూడా చేస్తారు. ఈ ప్రజల్లో ఉన్న సమస్య ఇది. అలాగే వైసీపీ నాయకులు చెప్పిన దాన్ని కూడా మీరు ఎప్పుడన్నా మాట్లాడితే మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ తాలూకు తప్పులను కానీ వాళ్ళు చేసిన అవినీతిని కానీ వాళ్ళు చేసిన ఇసుక మాఫియాని కానీ లేదంటే వాళ్ళు చేసిన మొత్తం వాళ్ళ జన్మభూమి కమిటీల తాలూకు ఇష్యూస్ని కానీ అవి గుండా కమిటీలని చెప్పింది కానీ 2018లో ఇక్కడ మంగళగిరిలో సభలో మనం మాట్లాడితేనే ఆ బలం మనకి రాలేదు కానీ మనం లేవనెత్తాం తెలుగుదేశం తాలూకు అవినీతిని మనం లేవనెత్తింది. అలాగే ఈ రోజున వాళ్ళ మీద కేసులుంటే సంతోషంగా పూర్తి చేయండి, తెలుగుదేశం పార్టీ ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని సంపూర్ణంగా శిక్షించండి, దాన్ని ఎవరిని మేము వెనకేసుకు రావట్లా. ఇది వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాలి.